ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ దినమున దేవుడు ఒక విశేషమైన కార్యమును మీకు చెప్పుటకు ఇష్టపడుచున్నారు. ఏ కార్యము తెలుసా? నేను నిన్ను చూచు దేవుడను. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నేను నిన్ను చూచు దేవుడను అని మీకు చెప్పుటకు ఇష్టపడుచున్నాను. వేదగ్రంథములో ఆదికాండము 16వ అధ్యాయము చదివేటప్పుడు అక్కడ హగరు అనేటటువంటి ఒక స్త్రీ సారా యొక్క బానిసగా ఉన్నది. ఆమె గర్భము ధరించిన స్త్రీగా ఉన్నది. ఇంట్లో కొన్ని బాధలు ఇబ్బందులు తాళలేకపోయినది. నేను ఈ ఇంట్లో నెమ్మదిగా ఉండలేకపోతున్నాను. నన్ను ప్రేమించుటకు, నన్ను చూచుకొనుటకు, ప్రేమగా ఏదైనా కార్యమును చెప్పుటకు ఎవరూ లేరు. కనుక ఎందుకు ఈ ఇంట్లో ఉండాలని చెప్పి, నరకము వలె ఉన్నదని చెప్పి ఇంటిని విడిచి బయటకు వెళ్ళారు. ఎక్కడికైనా నేను వెళతాను అని చెప్పి అరణ్యము గుండా వెళుతున్నారు. మనుష్య సంచారము లేని అరణ్యము. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఎవరి యొద్దకు వెళ్ళాలి తెలియదు. ఎవరు చేర్చుకుంటారు తెలియదు. అయితే ఆమె ఒక గర్భిణి. ఇప్పుడు ఎలా ఉంటుందో యోచించండి. ఒంటరిగా వెళుతున్నది. ఏడుస్తూ వెళ్ళి ఉండొచ్చు, అయ్యో నాకు ఎవరు ఉన్నారు, ఎవరి యొద్దకు నేను వెళ్ళదను, ఎవరు నాపై అక్కర కలిగి ఉన్నారు, ఎవరు నాపై ప్రేమ కలిగి ఉన్నారు, అయ్యో నేను ఎవరి యొద్దకు వెళ్లాలో తెలియదే అని ఏడ్చుకుంటూ వెళుతున్నది. అప్పుడు ఒక శబ్దము వినబడినది. సారా యొక్క దాసి అయిన హగారు, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అన్న ఒక శబ్దము. ఆమె నిలబడింది. అక్కడా ఇక్కడా చూచింది, ఎవరూ కనబడలేదే. ఇది అరణ్యము కదా, జనమే లేరు. శబ్దము పైనుండి వస్తున్నది. ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు పిలుస్తున్నారు. హగరు, ఎందుకు ఏడుస్తూ వెళుచున్నావు? నీవు తిరిగి వెళ్ళు. నీ యజమానురాలి చేతి కింద అణిగి ఉండుము. నేను నిన్ను, నీ గర్భంలో ఉన్న బిడ్డను ఆశీర్వదించదను. ఆదరణతో మాట్లాడారు. అప్పుడు ఆమె హృదయంలో ఒక సంతోషము. నాకు ఎవరూ లేరని అనుకున్నాను, అయితే నన్ను చూస్తున్నటువంటి ఒక దేవుడు ఉన్నారు. నా వేదనను చూస్తున్నారు, నా కన్నిటిని చూస్తున్నారు, నేను చేయి విడవబడినది చూస్తున్నారు, నన్ను తృణీకరించినది చూస్తున్నారు, ఒంటరిగా నేను నడిచిపోవుట చూస్తున్నారు. ఆయన నన్ను చూచే దేవుడు. కనుక దేవునికి ఒక చక్కటి పేరును కనిపెట్టినది. తనతో మాట్లాడిన ప్రభువునకు, మీరు నన్ను చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది. నాకు ప్రియమైన వారలారా, ఈ దినము మీ జీవితంలో హగరు వలె ఒంటరిగా విడిచిపెట్టబడిన పరిస్థితి. నా భావములు, నా ఇష్టములు, నా ఆశలు, నా ఎదురుచూపులు, ఎవరు వాటిని అర్థం చేసుకోనంటున్నారు? ఎవరి ఎదుటా చెప్పలేకపోతున్నాను. నాకని ఎవరున్నారు? నన్ను అర్థం చేసుకోవడానికి, నా భావాలను అర్థం చేసుకోవడానికి ఎవరూ లేరే. నేను అందరూ ఉండి అనాథవలే ఉండాలి, ఒంటరిగా విడిచిపెట్టబడినాను అని కలత చెందినారా? దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను చూచే దేవుడను కుమారా, కుమార్తె, నేను నిన్ను చూచే దేవుడను. నీ జ్ఞాపకాలు నాకు తెలుసు, నీ దుఃఖము నాకు తెలుసు, నీవు ఒంటరిగా విడిచిపెట్టబడి కలత చెందడం నాకు తెలుసు. భయపడకు, నీకు నేనున్నాను, నేను నిన్ను గ్రహించే దేవుడను, నీవు భయపడకు అని చెప్పి దేవుడు ఓదార్పును ఇచ్చుచున్నారు. మిమ్మల్ని చూసే చెబుతున్నారు, నేను నిన్ను చూచే దేవుడను, నీ కన్నిటిని నేను చూస్తూనే ఉన్నాను, నీవు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ వేదన పడ్డం నేను చూస్తున్నాను, నేను నిన్ను పిలుస్తున్నాను, నా శబ్దం నీకు వినిపిస్తోందా? నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావు, నాకెవరూ లేరని ఎందుకు చెబుతున్నావు, నేనేం చెయ్యాలని ఎందుకు కలత చెందుతున్నావు? నేనున్నాను కదా, నీ కొరకు శిలువలో రక్తము చిందించి మరణించారు, నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నవారు, నీ కొరకు వేదనలు, పాప శాప వేదనలన్నింటినీ భరించినది ఎందుకు? నిన్ను ఆశీర్వదించడానికే కదా. నేను నిన్ను చేయి విడిచిపెడతానా, మర్చిపోతానా, ముఖం తిప్పుకుంటానా? నేను నిన్ను చూసే దేవుడనని ప్రభువు చెప్పుచున్నారు. మీరు హగరు వలె చెప్పండి, దేవా మీరు నన్ను చూసే దేవుడవు, మీరు నాకు చాలునయ్యా, మీరు నాకు తోడయ్యున్నారు, నన్ను నడిపించుచున్నారు. ఎవరు ఏం చెప్తే ఏంటి, ఎవరు నన్ను అర్థం చేసుకోకపోతే ఏంటి, నా యేసు నాకున్నారు. ధైర్యంగా చెప్పండి, మీకొక ఆశీర్వాదమైన భవిష్యత్ కాలము ఉన్నది. హగర్ అనుకున్నది అంతే, ఇక ముగిసింది అంతా. నేను చనిపోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, అరణ్యంలో చనిపోతాను అని అనుకున్నది. దేవుడు ఆమెకు ఆశీర్వాదకరమైన భవిష్యత్ కాలమును ఉంచారు. మీకు కూడా ఉంచుతారు, విశ్వసించండి. ఈ దినము దేవుని చూసి చెప్పండి, తండ్రి మీరు నన్ను చూసే దేవుడవు, నాకు మీరు ఉన్నారు, అది నాకు చాలు, నేను మిమ్మల్ని విశ్వసించి మీ కరములకు నన్ను సమర్పించుకుంటాను.
మీరు నన్ను ఆశీర్వదించి నడిపించెదరని విశ్వాసముతో మిమ్మును స్తుతిస్తున్నాను. యేసు నామములో ఆమేన్, ఆమేన్.